తాను వికలాంగుడనని ఏనాడు ఆయన చింతించలేదు. అలాగని తనకు ఏది చేతకాదని ఊరికే ఇంటి పట్టున ఉండి కుటుంబానికి భారం కాలేదు. ఒంటి చేత్తో ఎలా బ్రతకగలడో సమాజానికి నిరూపించి చూపించాడు. పుట్టుకతోటే ఒక చెయ్యి లేకపోయినా ఏనాడు దిగులు పడక తన జీవితాన్ని విజయవంతంగా ముందుకు సాగిస్తున్నాడు. 47 సంవత్సరాలుగా సైకిల్ రిపేర్ చేస్తూ 3 ఆడపిల్లల జీవితాలకు బంగారు బాటలు వేసిన గొప్ప తండ్రిగా 10 మంది గర్వంగా చెప్పుకునే విధంగా జీవిస్తున్న సైకిల్ మెకానిక్ సిహెచ్ ప్రసాద్పై ప్రత్యేక కథనం. ఒంగోలుకు చెందిన సిహెచ్ ప్రసాద్ పుట్టుకతోనే వికలాంగుడు. ఎడమ చేయి లేకుండా పుట్టిన పిల్లవాడిని చూసి తల్లిదండ్రులు ఎంతో వేదన చెందారు. తమ బిడ్డ ఏ విధంగా బతుకుతాడు అని దిగులు పడ్డారు. పెరిగి పెద్దయ్యాక తన కుమారుడి ఇంటికి పెద్ద దిక్కు అవుతాడని ఊహించలేదు. వికలాంగుడైన సిహెచ్ ప్రసాద్ 14 ఏళ్ల ప్రాయం నుంచే సొంతగా సైకిల్ రిపేర్ షాప్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. ప్రసాద్ అనే వ్యక్తి ఎడమ చేయి లేకుండా ఒక చేతితోటి తన సైకిల్ రిపేర్ షాపు, దాంతో టైర్స్ గాలి పెట్టడం లాంటి వృత్తి, అవన్నీ చక్కగా చేయటం అనేది హర్షించదగిన విషయం. అట్లా కాకుండా చేతులు లేనివారు, కాళ్ళు లేనివారు వారిని చూసి ఎంతో నేర్చుకోవాలని కూడాను నా ఉద్దేశం. మీ యూత్ ముఖ్యంగా అలాంటి వాళ్ళు ఉంటే మీరు ఎంకరేజ్ కుర్రవాళ్ళు, మీరు ముఖ్యంగా యూత్ దీన్ని ఇలాంటి వాళ్ళు ఎవరి నుండి నేనేం చేయలేను, నేను నడవలేను, చేయలేను అనుకునే వాళ్ళందరికీ కూడాను ప్రసాద్ లాంటి వాడిని చూపించి ప్రసాద్ దగ్గర తీసుకొచ్చి మీరంతా కూడా యూత్ తక్కిన చేతులు లేని వాళ్ళకి, డిజేబుల్ పీపుల్కి మీరందరూ కూడా చక్కగా నేర్పాలని యూత్కి నా అడ్వైజ్. దయించి నా మాట చెప్పింది వింటారని మీరందరూ 10 మంది డిజేబుల్ పీపుల్ని ఎంకరేజ్ చేసి వాళ్ళకి వాళ్ళు ఇండిపెండెంట్గా బ్రతికేట్ చేస్తారని కోరుకుంటారు. మొదట కందుకూరులో ప్రారంభించిన సైకిల్ రిపేరింగ్ తరువాత ఒంగోలు వచ్చి స్థిరపడేట్లు చేసింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు చిన్న షాపు అద్దెకు తీసుకుని అక్కడే సైకిల్ రిపేర్లు చేయటం మొదలుపెట్టాడు. చాలామంది తమ సైకిళ్లను వికలాంగుడైన ప్రసాద్కు ఇచ్చేందుకు విముఖత చూపించిన, ఒంటి చేత్తో పనిచేస్తూ శభాష్ అనిపించుకుంటున్న ప్రసాద్ పనితనం మెచ్చి ఎంతోమంది తమ సైకిళ్లను, ద్విచక్ర వాహనాలను రిపేర్ చేయించుకునేవారు. ఒంగోలు నగరంలో ప్రసాద్ సైకిల్ షాప్ అంటే తెలియని వారు ఉండరు. ఎంతోమంది ఉద్యోగులు తమ సైకిళ్లను, ద్విచక్ర వాహనాలను బాగు చేయించుకుంటారు. అందరితో కలుపుగోలుగా మాట్లాడటం, మంచితనంగా ఉండటం ప్రసాద్ ప్రత్యేకత. 10 సంవత్సరాల నుంచి తెలుసు, పాపం చెయ్యి లేకపోయినా మన సైకిల్ రిపేర్ మాత్రం పర్ఫెక్ట్గా చేస్తాడు. ఆయన బాగా ఎక్స్పెక్ట్ సైకిల్ రిపేర్ చేయటంలో కానీ అట్లా పోషించుకుంటూ 3 ఆడపిల్లలు బాగా వెల్ సెటిల్ అయ్యారు. పిల్లలు కూడా ఇప్పటికీ స్వయం కృషి మీద ఆయన సైకిల్ రిపేర్ చేసుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని బాగా ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళాడు. ప్రసాద్ సుమారు నాకు 45 ఏళ్ళ పైన తెలుసు. మంచి పనివాడు, కష్టపడి పని చేసుకుంటాడు. తన పని మీద తను నమ్మకంతో కష్టపడి పని చేసుకుంటున్నాడు, బాగా చేస్తున్నాడు. ఇంకా ఒకరికి ఇద్దరికి కూడా పని నేర్పు చూపిస్తున్నాడు. ఒకరు బాగా మంచి పద్ధతిలో ఉన్న మనిషి, కష్టపడి పని చేసే మనిషి. తాను బ్రతకటమే కాకుండా ఇంకా 2 ముగ్గురికి ఉపాధి కల్పిస్తూ వారికి రోజుకు 700 రూపాయలు కూలీ ఇస్తూ వారి కుటుంబాలకు అండగా నిలబడ్డాడు. 3 కుమార్తెలను బాగా చదివించాడు. మంచి సంబంధాలను చూసి పెళ్లిళ్ళు చేశారు. నా జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకొని చదివిన చదువుకు ఉద్యోగం రాలేదని నిరుత్సాహపడకుండా ఏదో ఒక పనిలో రాణిస్తూ సంపాదించవచ్చన్న తన జీవితం 10 మందికి ఉపయోగపడుతుందని అన్నారు. ఒంగోలులో ఎంతోమంది ప్రసాద్ పనితనాన్ని చూసి మెచ్చుకున్నవారే. వికలాంగుడైన తాను బ్రతకటమే కాకుండా 2 ముగ్గురికి ఊతం ఇవ్వటం కూడా గొప్ప కార్యక్రమం అని, ప్రసాద్ జీవితం యువతరానికి పాఠం లాంటిదని అంటున్నారు. సార్ ఇప్పుడు మీకు ఏజ్ 65 సార్. 65 సంవత్సరాలు
మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇది నలభై ఐదేళ్ళు సార్ నలభై ఐదేళ్ళ నుంచి అంటే మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు ఫస్ట్ టంగుటూరు నేర్చుకున్నాను సార్ టంగుటూరులో మాది ఎన్నూరు ఎంకనపాలెం అయితే టంగుటూరు నేర్చుకున్నాను ఎన్నూరు ఎంకనపాలెం టంగుటూరు నేర్చుకున్నాను కొన్ని రోజులు ఇంకోటి షాప్ పెట్టుకున్నాను అదే కంటిన్యూ దాదాపుగా 14 ఏళ్ళు అప్పుడు 14 క్లాస్ అయిపోయింది ఇది పని టంగుటూరు పనికి నాకేం చేయలేకపోయినా నాకు ఎందుకు అయిపోయింది కదా జరిగింది ఏమేమి చేస్తారు సార్ చేయలేకపోయినప్పుడు కార్లు టైర్లు కానీ ఆల్మోస్ట్ పని చేస్తాను సార్ సైకిల్ మొత్తం పని చేస్తాను నేను నాకు ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు సార్ టైర్ ఇప్పుడు అసలు మాట్లాడే పని లేదు సార్ సైకిల్ గురించి నా గవర్నమెంట్ అవార్డు ఇచ్చింది సార్ ఎప్పుడో ఇచ్చారు చాలా రోజులు ఇచ్చారు 20 ఇయర్స్ ముందు ఇచ్చారు సార్ అమ్మాయి ఒక పెద్ద అమ్మాయి అమ్మాయి సిగ్నల్ చేసింది రెండు అమ్మాయి ఎంసీ చేసింది సార్ ఇద్దరు పెళ్ళిళ్ళు అయిపోయింది ఒక అమ్మాయి ఇంటికాడ ఉండదు సార్ ఆ అమ్మాయి కొద్దిగా వీక్ మనిషి అందుకని అమ్మాయి మ్యారేజ్ అందరూ పని చేసుకుని చదువుకుంటే మంచిది కదా సార్ పని చేసి కూడా చదువుకుంటే కమ్మగా హ్యాపీ కొడుతుందా ఈ రోజుల్లో చదువుకుంటే చాలా మంచిది సార్ డెవలప్ అవుతారు బాగా మొత్తం మీద ఈ వృత్తి మీకు ఏ విధంగా ఉంది టోటల్ బాగుంది బట్ ఇంకెన్నాళ్ళు చేయగలరు ఈ వృత్తిలో మీరు ఇంకా 5 ఏళ్ళు చేసి ఆపేద్దాం అనుకున్నాను సార్ 70 ఏళ్ళు చేసి ఆపేద్దాం అనుకున్నాను నాకు చేసేవాళ్ళు ఎవరు లేరు ఆడపిల్లకాయలు పులిచేట్లు మనకి ఇబ్బంది లేదు సార్ అంటే సైకిల్ రిపేరింగ్ కానీ మోటార్ మెకానిక్ కానీ ఆయన 65 ఏళ్ళ వయసులో కూడా నాకెందుకు ఇంకా విశ్రాంతి తీసుకుందాము అనుకోకుండా స్వయం శక్తితో ఇంకా పని చేయగలను అనే ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇటువంటి వాళ్ళని యూత్ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని తమ కాళ్ళ మీద అంటే చదువుకున్న చదువుకి సార్థకత లేదని ఫీల్ అవ్వకుండా నిరాశలకు లోనవ్వకుండా ఇటువంటి వాళ్ళని ప్రసాద్ లాంటి వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు కూడా ఏదో ఒక స్వయం సమృద్ధి వైపు అడుగులు వేయాలని శ్రీ సత్య మనస్ఫూర్తిగా కోరుకుంటారు వీడియో జర్నలిస్ట్ నాగేంద్రతో శరత్ శ్రీ సత్య నేర్చుకుంటారు